గిరిధర్ గారు, మీరు మనం గ్లోబల్ రౌండ్ అప్లో అనేక సార్లు అనేక సమ్మిట్స్ గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. G8 ఇందాక వారు కూడా చెప్తూ ఉన్నారు, సమ్మిట్స్లో జరిగే అనేక చర్చలు, అజెండాలో ఉండే అంశాలు, గ్లోబల్ వార్మింగ్ లేకపోతే ఇట్లాంటి అనేక అంశాలు ఒకవైపు ఉంటాయి, వాటికి పక్కన అంటే ఈ ద్వైపాక్షిక సంబంధాలు బైలేటరల్ టాక్స్ ఏవైనా జరిగితే కనుక, ఒక రెండు దేశాల మధ్య జరిగే చర్చలు కావచ్చు, ఎంఓయులు కావచ్చు, లేకపోతే ఆ రెండు దేశాల సంబంధాలని మెరుగుపరచగలిగేటువంటి కీలకమైన పరిణామాలు కావచ్చు, ఇట్లాంటి చోటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటుంది. సో జనరల్గా ఆ G20కి సంబంధించిన ఎజెండా ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది, ఆ ఎజెండా మనం ఆలోచించకుండా పక్కన ఇంకా ఏమైనా మెరుగులు ఏమేమి ఉన్నాయి, హైలైట్స్గా మనం ఈ G20లో ఏం చెప్పొచ్చు? ఇందాక అదే ఫస్ట్ హైలైట్ అంటే మనం వారు చెప్పినట్టు ఆఫ్రికన్ యూనియన్ తీసుకురావడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మనకి, డెఫినెట్లీ వెరీ నైస్. ప్లస్ అది కూడా ఇందాక వారు చెప్పారు, మనకు గ్లోబల్ సౌత్కి మేమే రిప్రజెంటేటివ్స్ అని చెప్తున్నాం మనం, భారతదేశమే రిప్రజెంట్ చేస్తుందని చెప్తున్నాం మనం. అందుకోసమే మనం గ్లోబల్ సౌత్లో ఉన్నట్టు చాలా దేశాలను ఇన్వైట్ చేశాం మనం. ఇంతవరకు చైనా గ్లోబల్ సౌత్కి తనే టేకేదారని చెప్పి తను చలామణి అవుతూ వచ్చింది, ఈరోజు చైనాను మనం రీప్లేస్ చేస్తున్నాం. ఇది అక్కడ జరుగుతున్నటువంటి మెయిన్ ఇష్యూస్. సరే, సైడ్ లైన్స్లో దేశాలు రెండు మూడు దేశాలు కలవడం అన్నది చాలా నార్మల్గా జరుగుతుంది, మోస్ట్ లైక్లీ క్వాడ్ మీటింగ్ కూడా ఇక్కడ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సైడ్ లైన్స్లోనే, ఈ నాలుగు దేశాలు కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి క్వాడ్ మీటింగ్, ఓకే, క్వాడ్ లాంటివి. సరే, మోదీ గారు బైడెన్ గారు ఎలాగో కలుస్తారు, అలాగే మోదీ గారును తర్వాత మన రిషి సునాక్ కలవబోతున్నారు, అలాగే ఇతరత్ర పెద్ద పెద్ద దేశాల నుంచి వచ్చినటువంటి నేతృత్వాన్ని అందరూ కూడా మనం కలవబోతున్నాము, వాళ్ళలో వాళ్ళు కలవబోతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ యూకే యుఎస్ఏ వాళ్ళ నేతలు కలవడం, అలాగే కెనడాను యుఎస్ఏ కలవడం, ఇటువంటివన్నీ కూడాను బయలాటరల్స్ చాలా ఉన్నాయి. అంటే మెయిన్ ఈవెంట్ జరుగుతుండగా ఇవి కూడా సైడ్లో జరుగుతున్నాయి. అంటే వీఆర్ ఫెసిలిటేటింగ్ గ్లోబల్ డిస్కషన్, గ్లోబల్ కాన్వర్జేషన్ని మనం ప్రోత్సహిస్తున్నాం. సో దీంట్లో చాలా సమస్యలకు పరిష్కారాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ప్రపంచమంతా కూడాను ఆహార లేమితోటి, మనకు యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా యుక్రెయిన్ యొక్క గ్రెయిన్ డీల్ కొలాప్స్ అయిపోవడంతో ప్రపంచంలో గోధుమలు దొరకక, ఆహార ధాన్యాలు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో అగ్రదేశాలు కూడా ఉన్నాయి. అమెరికాలో మనం ఎప్పుడైతే భారతదేశం మనకు రైస్ అన్నం మీద మనం అయితే ఎప్పుడైతే రెస్ట్రిక్షన్స్ పెట్టామో అక్కడ చాలా ఇబ్బందులు వచ్చాయి. అలాగే వీట్, గ్లోబల్ సౌత్లో చాలా దేశాల్లో వాళ్ళకి గోధుమలు లేక చాలా అవస్థ పడుతున్నారు. పోనీ పెద్ద దేశాలు ఏమైనా సుఖపడి ఉన్నాయంటే అవి కూడా కాదు, చైనాలో ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఆహార కొరత వచ్చేసింది అక్కడ, ఓకే. అలాగే చాలా దేశాల్లో ఈ ఇబ్బంది ఏదైతే ఉందో దానికి సమస్యలకు ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది అని చెప్పి మనం భావించాలి. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రపంచమంతా. రెండవది డెట్, చాలా మాత్రం ఈ దేశాలన్నీ కూడాను అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. రమారమి 60 దేశాలు ఈరోజు రేపో మాపో అవి కంప్లీట్గా కుప్పకూలేటువంటి పరిస్థితిలో ఉన్నాయి 60 దేశాలు అని చెప్పి మనకు వరల్డ్ బ్యాంకు యుఎన్ఓ వీళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళ యొక్క అప్పుల భారం వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. మన చుట్టుపక్కలే చూస్తున్నాం మనం, మనకు శ్రీలంక కొలాప్స్ అయిపోయింది, పాకిస్తాన్ కొలాప్స్ అవుతున్నది, బంగ్లాదేశ్ చాలా తీవ్రమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, నేపాల్ పరిస్థితి అస్తవ్యస్తం. మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లోనే ఇంత పరిస్థితి ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషలీ ఆఫ్రికా కావచ్చు, లాటిన్ అమెరికా కావచ్చు, ఈ ప్రాంతాలంతా కూడాను అతలాకుతలం అవుతున్నాయి. దానికి కూడా సమస్యకి ఏమైనా పరిష్కారం రాగలదా? సరే, అందరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒకటే పరిష్కారం తీసుకుని రాలేకపోవచ్చు, కానీ ఈ బైలాటరల్ మీటింగ్స్లో బహుశా కనీసం కొన్ని దేశాలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను వాళ్ళు కొంత దానికి సమాధానం వచ్చే దిశగా వాళ్ళు బహుశా ఏమైనా అక్కడ చర్యలు తీసుకుంటారా మనం చూడాలి. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్రికన్ యూనియన్ వాళ్ళ లీడర్స్ తోటి మాట్లాడితే కనుక బహుశా అమెరికన్స్ కానీ లేదా వెస్టర్న్ దేశాలు కానీ ఎవరితో ఎవరైతే వీళ్ళు అప్పులు ఎక్కువ చేశారో వాళ్ళు ఏమైనా ఊరట కలిగించే దిశగా ఏమైనా మాట్లాడగలరా చూడాలి మనం. కాబట్టి సమస్యల పరిష్కారం అన్నది మాటలతోటి, చర్చలతోటి, సంవాదంతో జరుగుతుంది అన్నది ఇక్కడ బహుశా చాలా మటుకు అది వాళ్ళకి చాలామందికి లాభసాటిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, వచ్చే ఈ రెండు రోజుల్లో మరి ఎంతమంది ఎవరితో మాట్లాడతారు, దాని తర్వాత వచ్చే మనం చూడాలి, ఏకాభిప్రాయం వస్తుందా, ఫైనల్గా ఒక కమ్యూనిక్ జాయింట్ కమ్యూనిక్ వస్తుందా లేదా అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే గత సంవత్సరంగా జరుగుతున్నటువంటి డిస్కషన్స్లో ఎన్నో టాపిక్స్ మీద ఏకాభిప్రాయం రాలేదు. ఎందుకంటే దానికి చైనా అడ్డుపడితే కనుక ఒక దాంట్లో చైనా అడ్డుపడితే ఒక దాంట్లో అమెరికా అడ్డుపడేది, ఎవరి అజెండాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు రష్యా కూడా వార్నింగ్ ఇచ్చింది, ఈ జాయింట్ కమ్యూనిక్లో కనుక ఎక్కడైనా పొరపాటున
రష్యా మేము అనుకుంటున్నటువంటి భావజాలం కాకుండా యుక్రెయిన్ గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ కమ్యూనికేట్ మేము రానివ్వకుండా ఆపుతాము అని అన్నారు. ఎందుకంటే ఈ 20 మంది ఒప్పుకుంటే కానీ సంతకం పెట్టడానికి లేదు, ఒకరు ఒప్పుకోకపోయినా అది కోల్పోతుంది. అది కాబట్టి దానికి బ్యాక్ ట్రాక్ డిప్లొమసీ చాలా ఉంటుంది. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశానికి చైనాకి చాలా మనకు ఇబ్బందులు ఉన్నాయి, మనకు తెలిసిన విషయమే. మనల్ని సమర్థిస్తూ అమెరికా మన పక్షాన్ని నిలబడింది, చైనాకు వార్నింగ్ ఇచ్చింది, G20ని మీరు నీరుగార్చే ప్రయత్నం చేయకండి అని వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి రేపటి రోజు బహుశా లీ కియాంగ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే వస్తున్నారో అతను జో బైడెన్కు మరి మీటింగ్ ఉంటుందో లేదో మనం చూడాలి. ఒకవేళ ఉంటే కనుక అమెరికా మరి చైనా మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తుంది? మనమే కాదు కదా, మన ప్రెసిడెన్సీ ఉన్నా కానీ కూడా మిగతా దేశాల మీద కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఇవన్నీ కూడాను ఈ సమ్మిట్ సక్సెస్ అయ్యే దిశగా అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు చైనా కూడా ఆఫ్రికన్ యూనియన్ని దీన్ని కలుపుకోవడానికి వాళ్ళు వ్యతిరేకించలేనటువంటి పరిస్థితి, వాళ్ళకు వ్యతిరేకిస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, అక్కడి నుంచి చాలా ఖనిజం తీసుకెళ్తున్నారు, ఆహార ధాన్యాలు తీసుకెళ్తున్నారు, అవన్నీ కూడా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది వాళ్ళకి. ఓకే, కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక భారతదేశం అన్నది ఒక ఒక డయలాగ్ ప్రపంచంలో ఎవరి పాటికి వాళ్ళు ఉండడం కాకుండా అందరూ వచ్చి అధినేతలు వచ్చి ఒకరిలో ఒకరు చర్చించుకుని సమస్యలకు పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనం కల్పిస్తున్నాము.